అందరి ప్రభు స్తోత్రం. సంఘబిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరి క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగుంటే అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. దేవుని దయ, దేవుని మహాకృపను బట్టి దేవదేవుడు మనందరినీ భద్రపరిచారు. ఒక ముఖ్యమైన విషయం, ముఖ్య గమనిక, ముఖ్యముగా కానూరు సంఘానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాలి, గ్రహించాలి. ఈ టచ్ ఫోన్ లేనటువంటి వారికి, టచ్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు చూసి వారికి వివరాలు చెప్పాలి. గతించిన వారాల్లో, రోజుల్లో, ఈ నెల 28వ తారీఖు నాడు మనకు ఆరాధన ఉంటుంది. ఆరాధనలో 2 ఆరాధనలు జరుగుతాయని వివరాలన్నీ చెప్పాను. మొదటి ఆరాధనకు వచ్చేది ఎవరో, 2వ ఆరాధనకు వచ్చేది ఎవరో, ఎలా రావాలి అనే విషయాలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఒక సవరణ, రాష్ట్రంలో బాగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, మనకు కూడా చుట్టుపక్కల పెరుగుతున్నాయి కనుక అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28వ తారీఖున ఆరాధన ఉండదు. దానికి బదులుగా 5వ తారీఖు నాడు తొలి ఆరాధన ఉంటుంది. అంటే అదే తొలి ఆదివారం ఫస్ట్ వీక్లో ఆరాధన ఉంటుంది, బల్లారాధన ఉండదు ప్రస్తుతానికి. ఇదందరూ గమనించండి. మరలా వచ్చే వారం పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను మీకు. పరిస్థితులన్నీ బాగుంటే, ఈ కేసుల ప్రభావం తగ్గితే మనం 5వ తారీఖు పెట్టుకుందాం. జూలై నెల ఆదివారం 5వ తారీఖు కానూరులో ఆరాధనలు ఉంటాయి, 2 ఆరాధనలు. మనం చెప్పిన రీతిగానే పావుదొక్కు 12 నుంచి 12 వరకు ఒక ఆరాధన, 12 దగ్గర నుంచి 2వ ఆరాధన. మొదటి బ్యాచ్ వాళ్ళు, 2వ బ్యాచ్ వాళ్ళు మరలా రిపీట్ చేస్తాను తర్వాత. మీరందరూ గమనించి, ఆ విషయాన్ని గమనించి రావాలని, ప్రార్థనా పరులుగా ఉండాలని. టీము ప్రార్థనలు అన్నీ కూడా మానకుండా చేయండి. టీంలో ఉన్నా లేకపోయినా మీరందరూ ప్రార్థనతో ఉండండి, ప్రార్థనలో ఉండండి, సహకరించండి. ఈ ఆన్లైన్ కార్యక్రమం లేక ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షించి అనేకులు చూడటానికి వాళ్ళని ప్రోత్సహించాలని దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనాన్ని మన ధ్యానం కొరకు చదువుదాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఆమేన్. అందరూ పరిశుద్ధ గ్రంథం తీసి చూడండి. ఆదివారం పావుదొక్కు 10 ఇంటికల్లా మీ ఇంట్లో, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధన క్రమాన్ని పాటించండి. కొందరు 91వ కీర్తన చాలా కాలం చదివాం కదా అనుకోవచ్చు, అది విడుదల కీర్తన. కీర్తన దేనికదే ప్రత్యేకత ఉన్నాయి. ఇంకా 1-2 వారాలే గనక అదే కీర్తన కంటిన్యూ చేయండి, ఆరాధన క్రమం పాటించండి అందరూ కూడా. సరే, మనం చదివినటువంటి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు వెళ్ళు, అతనితో ఇట్లను, నీ పితరుడు అయిన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చింది ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఆమేన్. మన ధ్యానాంశము నీ కన్నీళ్ళు చూసే దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. నీ కన్నీళ్లను చూసే దేవుడు. చాలామంది రకరకాలుగా చూసేవాళ్ళు ఉండొచ్చు.
ఎవరైనా కొత్తగా ఊళ్ళోకి వచ్చినా సంఘానికి వచ్చినా ఇంటికి వచ్చినా ఇంటి పక్కకు వచ్చినా కళ్ళు వారిని చూడకుండా ఉండలేవు. ఎవరో ఏంటో. ఇక రెండోది, ఎవరైనా కొత్త బట్టలు వేసుకుంటే లేక డిజైన్లు ఏమన్నా వేసుకుంటే అవి ఎక్కడ కొన్నారో అని చూసి అడిగేంత వరకు మనసు ఆగదు. ఇక చూస్తే ప్రార్థనా మందిరంలో కూడా ఎవరన్నా కొత్తగా వస్తే లేక ఏదేదో కొత్త ఆభరణాలు ధరిస్తే వాళ్ళెంకే చూడటం వాటెంకే చూడటం అనేది సహజంగా జరిగే విషయాలు. ఇది మానవ జీవితంలో అనుదినము జరుగుతున్న విషయాలు. ఇక్కడ చూసిన విషయం, దేవదేవుడు ఒక రాజుగారు గురించి చెబుతున్న మాట. ఇది బైబిల్ తెలిసిన వాళ్ళకి బాగా పరిచయమైనటువంటి భాగమే. ఆ రోజుల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగను అని మొదటి వచనంలో చదువుతున్నాం. నీవు మరణమోపోతున్నావు గనక నువ్వు బతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇది వేదవాక్కు, దైవవాక్కు. ఈ వాక్కును అనుసరించినటువంటి రాజైన హిజ్కియా మూడో వచనంలో చదవద్దు కానీ కన్నీళ్ళు విడుచుచు యెహోవాకు ప్రార్థించెనో. కన్నీరు అనేది కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కన్నీరు వస్తుంది. కన్నీరు రెండు రకాలుగా వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా. ఒకటి, మొయ్యలేని భారం, భరించలేని పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితులు మీదకి వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు కన్నీరు వచ్చేస్తుంది. ఇది కొనాల్సిన పని లేదు, ఇది ఎక్కడి నుంచో తేవలసిన పని లేదు. సంతోష హృదయమట ముఖమునకు తేటనిస్తుంది. అదే దుఃఖ హృదయమైతే దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు చెప్పకుండానే ఏమి జరగకుండానే లేక జరిగినప్పుడు సహించలేక తట్టుకోలేని పరిస్థితిలో వాటంతటయ్యే కన్నీరు వస్తుంది. ఇక్కడ రాజైన హిజ్కియాకి నేను మరణం అయిపోతున్నానే నా పని అయిపోయిందని ఏడుస్తున్నాడని అనుకోవట్లేదు, కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు అందరికీ రావు, కన్నీరు ఎప్పుడూ రాదు, కన్నీరు అన్ని సమయాల్లో రావు. పరిస్థితులను బట్టి కన్నీరు వస్తే ఆ కన్నీరు ఆగదు, సమస్య తీరేంతవరకు. ఇక రెండో చూస్తే, ఏదైనా ఒక అద్భుతమైన విషయం జరిగినప్పుడు, జరగదు అనుకుని జరిగినప్పుడు, రాదు అనుకున్నది వచ్చినప్పుడు, కుదరదు అనుకున్నప్పుడు కుదిరినప్పుడు కళ్ళల్లోంచి కన్నీరు కారుతుంది. దాన్ని ఆనంద బాష్పాలు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులు కన్నీటితో లేక కన్నీరు విడిచిన సందర్భాలు ఉన్నాయి. అది దైవీకంగా అయితే, దేవుని కొరకైతే, వారు దేవుని పిల్లలైతే వారి కన్నీరు ఎప్పుడూ కూడా విడవబడలేదు. వారి కన్నీటిని, నీ కన్నీటిని దేవదేవుడు ఈ సమయంలో చూస్తున్నారు. ఆమేన్ చెప్తామా? ఆమేన్. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. మూడు రకాలైన కన్నీరు బహుక్లుప్తంగా చెప్పదలిశాను దేవుని వాక్యంలో. మొట్టమొదటిది వ్యక్తిగత కన్నీళ్ళు. వ్యక్తిగత అంటే ఆ కుటుంబంలో కానివ్వండి, ఆ వ్యక్తి కానివ్వండి, జరిగిన పరిస్థితులను బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి బాధలు ఎక్కువైనాయి, కష్టాలు ఎక్కువైనాయి, కన్నీరు ఆకుండానే వచ్చేస్తుంది. కొందరైతే ఈ కన్నీటితో నా బ్రతికెందుకని జీవితాన్ని ముగించాలని దివారాత్రులు ఏడుపుతోనే జీవితం గడిపేవాళ్ళు కొందరు ఉంటారు. వ్యక్తిగతమైన కన్నీళ్లు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 10-15 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. బహుగా ఏడ్చుచు. దుఃఖాక్రాంతురాలు, ఏ దుఃఖాక్రాంతురాలు? బహు దుఃఖాక్రాంతురాలు. ఎవరండి ఈమె అని చూస్తే హన్న. ఎల్కానా అనబడిన ఒక వ్యక్తికి అన్న, హన్న, పెనిన్న అనబడిన ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో ఒక ఆమె, ఈమె పేరు హన్న. చాలా బాధించబడుతుంది. తన వైరి అయిన పెనిన్న తను చాలా బాధ పెడుతుంటే ఆ బాధను తట్టుకోలేక తాడో పేడో తేల్చుకుందామని భర్త దగ్గరికి వెళ్ళి గొడవ పడలేదు. ఆ బాధను బట్టి, కష్టాన్ని బట్టి, ఆ ఇబ్బందిని బట్టి, తనకున్నటువంటి లేమిని బట్టి, లేమంటే తింటానుకుంది,
ఉంటాను కొన్ని అన్నీ ఉన్నాయి కానీ శరీరంలో సంతానం అనే కొదువు ఉందని మనకు తెలుసు. ఈ బాధతో తట్టుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళి యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను, లేక బహు దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖాక్రాంతురాలై. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ప్రార్థిస్తుంది. తర్వాత చూడండి 15వ వచనంలో, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదానని. ఏ దుఃఖం అండిది? మనోదుఃఖం. బహుదుఃఖాక్రాంతురాలై రాయబడింది, బహుదుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు 10వ వచనంలో ఉంది. బహుగా ఏడ్చింది 10వ వచనంలో. 15వ వచనంలో మనోదుఃఖము కలదానై ఉన్నాను. ఏ దుఃఖం? మనోదుఃఖం. మనోదుఃఖం మనోవ్యాధి కంట ముందే లేదంట. తలనొప్పికి మందు రాస్తాడు డాక్టర్ గారు, ఏ నొప్పికైనా మందులు రాయగలుగుతారు, కానీ నా మానసిక పరిస్థితి బాగాలేదండి, మనోబలం లేదండి అని అంటే దానికి సరైన మందు ఎక్కడ కూడా దొరకదు. అలాంటి జబ్బే లేక అలాంటి దుఃఖమే ఈ హన్నాకు వచ్చింది. నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను, దేవుని సన్నిధిలో నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. ఎప్పుడైతే ఏమి తన వ్యక్తిగతమైన సమస్య కొరకు కన్నీరు విడిచిందో వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 20వ వచనంలో, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెనో, వీనిని అడిగి తీసుకుని వానికి యెహోవా వానికి సమూయేలను పేరు పెట్టెనో. సమూయేలను పేరు పెట్టెనో. ఆమె ఏడ్చింది, బహుగా దుఃఖపడింది, బహుగా మనోవేదన చెందింది. దేవుడు ఆమె దుఃఖాన్ని చూశాడు, ఆమె దుఃఖాన్ని చూసి దానికి పరిష్కారం చేశాడు. ఇక రెండో చూద్దాం, వ్యక్తిగతమైన కన్నీళ్ళు. ఆదికాండం చూడండి 21వ అధ్యాయం 16వ వచనం. ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎలుగెత్తి ఏడ్చెను. 16వ వచనంలో ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి అంటే గొప్పగా గట్టిగా పెద్దగా ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేను. ఈ 21వ అధ్యాయంలో అబ్రహాము దాసి అయిన హాగర్ను తన కుమారుడైన ఇష్మాయిల్ను ఇంట్లోంచి పంపివేయటం జరిగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు తీసుకెళ్ళినటువంటి నీళ్లు లేక తాగే నీళ్లు అయిపోయినాయి. వాడు ఏడుస్తున్నాడు, అది పైగా అరణ్య మార్గం, అక్కడెక్కడా కూడా నీరు దొరకని పరిస్థితి కనుక అది బైర్షబ అరణ్యం. అటు ఇటు తిరుగుచు ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె పొద కింద కూర్చుని ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ చిన్నవాణ్ణి చావు నేను చూడలేననుకుని దూరంగా కూర్చుని ఎలుగెత్తి ఏడుస్తుంది. అక్కడ చూస్తేనేమో మొదటి భాగంలో నాకు సంతానము లేదని బాధతో ఏడ్చింది హన్న. ఆ బాధను ఆ కన్నీళ్లు దేవుడు చూసి కుమారుని అనుగ్రహించాడు. ఇక్కడ చూస్తే సంతానం ఉంది కానీ ఆ పుట్టిన కొడుకు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పిల్లవాణి ఆ చిన్నవాణి చావు చూడలేక ఆ పిల్లవాణి చావు చూడలేక ఎలుగెత్తి ఏడ్చింది. వెంటనే దేవుడు ఆ చిన్నవాణి మొర విన్నాడు. బుడ్డోడేమో అక్కడ ఏడుస్తున్నాడు, తల్లి ఏమో ఇక్కడ ఏడుస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షణ పొంది దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి వ్యక్తివైతే, నువ్వెక్కడున్నా నువ్వు ఏ బాధలో ఉన్నా నువ్వు కన్నీరు విడిచినప్పుడు నువ్వు దుఃఖపడినప్పుడు మన పిల్లలు ఏడుస్తూ ఉంటే నువ్వే కొడతావు, నీ కోపం ఆపుకోలేక రెండు దెబ్బలు వేస్తావు, కానీ వాళ్ళు ఆ బాధ భరించలేక ఆ నొప్పి భరించలేక గ్యావురుమని ఏడిస్తే కొట్టిన నీ చేతులే మరలా పిల్లల దగ్గర తీసుకుని లాలించి ఎత్తుకుంటాయి. అంతేనండి, అది బంధం. ఈ బంధాన్ని ఎవరూ కాదనలేరు. అలాగే సృష్టికర్తన దేవుడు నిన్ను కొన్నవాడు, కన్నవాడు, ఉన్నవాడు, ఆయన తన చేతుల మీద ఎత్తి పట్టుకున్నవాడు కనుక తన బిడ్డలో బాధపడితే ఆయన చూస్తా ఊరుకోలేడు.
వాడు పడియుండుట యేసు చూచిన రాయబడింది. కన్నీరు విడుస్తుంది. తన బిడ్డ బాధ చూడలేక చావు చూడలేక ఏడుస్తుంటే దేవదేవుడు చూశాడు. 17వ వచనం ఉంది, దేవుడు వాని స్వరము వినెను, చిన్నవాని మొరను వినెను, వాని స్వరమును విన్నాడు. వినిన వెంటనే ఏం జరిగిందండి అంటే 20వ వచనంలో, దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. ప్రైజ్ ది లార్డ్. చిన్నవానికి తోడయ్యున్నాడు. దేవుని తోడు రావటానికి చేసిన పని ఏమిటి? హాగరు కన్నీరు విడిచింది, అలాగూ ఆ చిన్నవాడు కూడా నీరు లేక ఏడ్చాడు. వారి ఏడ్పును, వారి కన్నీళ్లు దేవుడు చూశాడు. నువ్వు ఏ పరిస్థితిని బట్టి కన్నీరు పెడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావో, అయిన వాళ్ళు ఉన్నా సరే నీకు ఆదరించేవాళ్ళు లేకుండా ఉన్నారా? ఎందరున్నా ఒంటరిగానే బతుకుతున్నావా? కన్నీరే నీకు అన్నపానములైన ఒక కీర్తనకారుడు అంటాడు, దివారాత్రులు నా కన్నీరు నాకు అన్నపానములాయేదో. ఆహా, గోవలే నాకు రెక్కలు ఉన్నాయడదా, నేను ఎగిరిపోయి సురక్షితముగా ఉందినే. దావీదు అంటాడు, నన్ను బాధించేవాడు, భేదించేవాడు, నా మీద తిరుగుబాటు చేసిన వాడు విరోధి కాదు, నా సహచరుడు, నా పొరుగువాడే. నీ అనుకున్న వాళ్ళే, మన అనుకున్న వాళ్ళే కొన్నిసార్లు వ్యతిరేకమవుతారు. ఆ పరిస్థితిని బట్టి చీ, అందరు ఇంతేనని అందరిని ఒకే దాడి కట్టివేయద్దు. నీ సమస్యకి పరిష్కారం ఉంది. హాగర్ని అబ్రహాము తోలివేసిన, బయటికి పంపించి వేసిన, ఆమె కన్నీరు దేవుని సందులో ఆమెకి జయాన్ని ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారులు అంటారు, నా కన్నీరు చేత నా పడక లేక నా పొరుపు తేలిపోతుంది. కన్నీళ్ళ చేత, దేనికోసమో దేనికోసమో కన్నీరు కాదు. దేవుని వాక్యంలో రెండు దుఃఖాలు, రెండు కన్నీటి గురించి రాయబడింది. ఒకటి ఆత్మానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. నా భర్తను రక్షించు, నా పిల్లను రక్షించు, నా భార్యను రక్షించు దేవా, ఇదిగో ఈ సమస్యను తీర్చు ప్రభువా అని నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు కన్నీటికి కరిగిపోతాడో. ఆమే చెప్పండి. దేవుడు నీ కన్నీటికి ఐస్సులాగా దేవుడు కరిగిపోతాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. హాగరు ఏం చేసినా, హాగరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, హాగరు ఏడ్చినప్పుడు, బిడ్డడు ఏడ్చినప్పుడు దేవుడే అక్కడ దిగి వచ్చి వారి కొరకు, నీటి కొరకు అక్కడ నీటిని ఏర్పాటు చేసి ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత వా చిన్నవాడు త్రాగెను, త్రాగి వారు తెప్పరిల్లారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అరణ్యములో అతడు పెరిగి పెద్దవాడయ్యాడు, అరణ్యములో కాపురం ఉండాడు, అతడు ఒక వీరుడయ్యాడు లేక విలుకాడయ్యాడు. అంటే దేవుడు నిన్ను విడిచిపోడు, నిన్ను విడిచిపెట్టడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండి కన్నీరు విడిస్తే తన కొడుక్కి గొప్పతనాన్ని దేవుడు తీసుకొచ్చాడు, గొప్పవాడు చేశాడు. వ్యక్తిగతగాన కన్నీళ్లు మొట్టమొదటిది. ఏ పరిస్థితిని బట్టి నువ్వు వ్యక్తిగతంగా నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, నీ పరిస్థితులు దేవుని చెప్తున్నావో, నీ కన్నీటికి విరుగుడ తప్పక రాయబడి ఉంది. ఆమే. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటలు కోస్తాడు లేక పనులు మోస్తాడు. నీ కన్నీటిని మనుషులు అనాలోచనగా చూడొచ్చు, చులకనగా చూడొచ్చు. నీ కన్నీటిని దేవుడు తుడిచే రోజు రాబోతుంది. స్తోత్రం. ఇక రెండో మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయము అందరూ తీయండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. యెరూషలేము ప్రాకారం పడిపోయింది, గుమ్మాలు పడద్రోయబడ్డాయి, అగ్నిచేత గుమ్మాలు కాల్చబడ్డాయి అని నాతో వాళ్ళు చెప్పినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినే. ఆమే. 4వ వచనం, 3-4 వచనాలు మనం చదివాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఆమే. ఈ మాటలు విన్నప్పుడు
కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది పరీక్షల రిజల్ట్ వచ్చేటువంటి టైము అండ్ ఇంటర్వాళ్ళకి గత వారంలో. ఎప్పుడు రిజల్ట్ వస్తాయా, ఎప్పుడు గవర్నమెంట్ వారు రిలీజ్ చేస్తారా, ఎక్కడ నెట్ దొరుకుతుందా అని పరిగెత్తి పరిగెత్తి, పాస్ మార్కులు వచ్చినప్పుడు లేక ర్యాంక్ వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు సంతోషంతో ఇంటికి వచ్చి పిల్లలు తల్లిదండ్రులతోనూ కావలసిన వారితో చెప్పినప్పుడు అది చాలా సంతోషకరమైన మాట. ఆ మాట విన్నప్పుడు సంతోషం కలుగుతుంది. రెండవ దుఃఖం, రెండవ కన్నీరు దేనికోసం అంటే ప్రజల క్షేమము కొరకు కన్నీరు కార్చిన వ్యక్తి. మొట్టమొదటి కన్నీళ్ళు అందరూ చెప్పండి, వ్యక్తిగతమైన కన్నీళ్ళు, వ్యక్తిగతమైన కన్నీరు. హన్నా జీవితంలో వచ్చింది వ్యక్తిగత సమస్య, అలాగే హాగర్ జీవితంలో వచ్చింది వ్యక్తిగత సమస్య. నీ వ్యక్తిగత సమస్య కొరకు కూడా నువ్వు దేవుని దగ్గర కన్నీరు కారిస్తే, నువ్వు బాధతో వేదంతో ప్రార్థన చేస్తే, నీ బాధ వేదన ఆయనే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అని రాయబడి, తుడిచివేస్తాడు, తుడిచివేస్తాడు. ఏవు బాధలో ఉన్నప్పుడు స్నేహితులు ఎవరు కూడా అతన్ని ఓదార్చలేదు, అతని కన్నీరు తుడవలేదు. కానీ దేవుడే ఏవును ఆదరించాడు, దేవుడే ఏవును బలపరిచాడు. స్తోత్రం. ఇక రెండోది చూస్తే ప్రజాక్షేమము కొరకు. మూడో వచనంలో ఉంది నెహెమియా గ్రంథం 1:3, బహుగా శ్రమను నిందను పొందుచున్నారని నేను విన్నాను. ఇక మాత్రమే కాదండి, యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాలిపోయినాయి నాతో చెప్పినప్పుడు. నా పితరుల పట్టణం, నా పితరులు ఆరాధన చేసిన పరిశుద్ధ మందిరం, నా పితరులు నివసించిన పరిశుద్ధ పట్టణం ఇలా అయిపోయిందని విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేసేతని. స్తోత్రం. తన వ్యక్తిగతమైన సమస్య కాదు. నెహెమ్యాకి తనకంటూ ఒక రాయల్టీ జీవితం ఉంది, ఉందాతనంగా బ్రతికే స్థితి ఉంది, కానీ తన వాళ్ళ కొరకు దుఃఖపడుతున్నాడు, ప్రజల కొరకు దుఃఖం. స్తోత్రం. అనేక మంది దేశం కొరకు తన ప్రాణాలు పడంగా పెట్టిన నాయకులు ఉన్నారు, దేశం కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న కూడా మనం టీవీల్లో పేపర్లో చూసాం, సరిహద్దులో పోరాడుతున్నటువంటి సైనికులు చాలామంది పొరుగు దేశాల్లో సైన్యము చేత అంతమైపోయారు. దేశం కోసం వారు పోరాడారు, దేశం కోసం వాళ్ళు చనిపోయారు. అందుకని వాళ్ళకి జయజయలు పలికారు. ఎంతో బ్రహ్మాండంగా వారి ఫ్యూనరల్ సర్వీస్ లేక వారి దహన సంస్కారాలు జరిగించారు. నాయకులందరూ కూడా సంఘీభావం తెలిపారు, శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం పోరాడే వాళ్ళు కావాలి. ప్రజల కొరకు, క్షేమము కొరకు పోరాటం మాత్రమే కాదండి, ఇప్పుడైతే పోరాడతారు, దానికి కావలసిన కర్ర కత్తి పట్టుకుంటారు, కానీ బైబిల్ గ్రంథంలో నెహెమియా అయితే తన కన్నీరు విడిచాడు. ప్రజల క్షేమము కొరకు, నీ వీధిలో వారి మారు మనసు కొరకు, తిరుగుబాటు చేసేవారి మారు మనసు కొరకు, సంఘ వ్యతిరేక శక్తుల కొరకు నెహెమియా వలె ఎవరైతే దేవుని సందులో కన్నీరు విడుస్తారో దేవుడు వారి కన్నీరును తుడవబోతున్నాడు. స్తోత్ర. తర్వాత 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, మీరు చూసుకోండి, తర్వాత 2వ వచనం, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము ఎందుకు విచారం దుఃఖంగా ఉంది అన్నప్పుడు, నా ప్రజలు బాధపడుతున్నప్పుడు నాకు బాధ కలగదా అంటాడు 3వ వచనంలో. నా పితరుల పట్టణము కాల్చబడింది, నాకు దుఃఖం లేకపోవునా. యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయంలో చూస్తే 1వ వచనంలో, నా జనుడిలో హతమైన వారిని గూర్చి, నా జనుల్లో చనిపోయిన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. ఆమేన్. నెహెమియా యొక్క కన్నీటి ప్రార్థన, నెహెమియా యొక్క ప్రజల కొరకు, శ్రేయస్సు కొరకు ఆయన కన్నీరు కార్చిన విధము దేవుడు దృష్టించాడు. యిర్మీయా కన్నీటిని దేవుడు దృష్టించాడు. సియోను కుమారే, ఏడవగా కన్నీరు విడవక మానము. రాహేలు తన పిల్లల గురించి అంగలార్చుందట, పిల్లల రానందు చేత ఓదార్పు నొందక ఉన్నది. నెహెమియా యొక్క దుఃఖాన్ని,
యిర్మీయా యొక్క దుఃఖాన్ని దేవుడు చూశాడో, ప్రజలను మరలా యథాస్థాయిలోకి తీసుకొచ్చాడో, నెహెమ్యా కన్నీటికి తగిన ఫలితం ఏమిటో చూసారా? నెహెమ్యా గ్రంథం 6:15 నెహెమ్యా కన్నీటికి ఫలితం వచ్చింది. ఈ ప్రకారముగా ఏలూరు మాసము 25వ దినమందు, అనగా ఏలూరు మాసము 25వ రోజున 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యెను. 52 రోజులకి యెరూషలేము ప్రాకారాల కట్టడం ముగించబడింది. స్తోత్రం. కూలిపోయినటువంటి ప్రాకారాలు, కాలిపోయిన గుమ్మాలు, వాటిని చూసి ఏంటి నా కర్మింతే మా బతికింతే అని డొనేషన్ల కోసం తిరగలేదు, దేనికోసమో తిరగలేదు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాడు, ఏడుస్తూ ప్రార్థించాడు నెహెమ్యా. దేశక్షేమం కొరకు ఈరోజున నీ దగ్గర నుండి కన్నీరు దేవుడు కోరుతున్నాడు. నెహెమ్యా ప్రార్థించాడు కన్నీటితో. హత్తులైన వారి కొరకు యిర్మీయా ప్రార్థించాడు. వారి ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఏం చేశాడండి అంటే, యిర్మీయా ప్రార్థన విని వారిని మరలా స్వదేశానికి తీసుకొచ్చాడు. నెహెమ్యా కన్నీళ్లు చూసి మరలా ప్రాకారపు గోడలు కట్టబడ్డాయి. మన దేశానికి ఉన్న ప్రాకారాలు కూలిపోతున్నాయి. ఇటు చూసినా శత్రు భయం, ఇటు చూసినా సరే వ్యాధి భయం, కరోనా భయం, ఏం జరుగుతుందో. పట్టమని కరెక్ట్గా ఒక కుర్చీ పట్టుకోలేం, పట్టమని ఒకసారి కూర్చోలేం. ఏం జరుగుతుందో, చేతుల ద్వారా వస్తుందో, ముక్కు ద్వారా వస్తుందో, గాలి ద్వారా వ్యాప్తి చెందుద్దో, ఈ ఆహారం ద్వారా వస్తుందో అనేటువంటి భయం ఆందోళనతోనే పంజరంలో పక్షిలాగా బతుకుతున్నాం. ఈ పరిస్థితుల్లో విడుదల కలగాలంటే నెహెమ్యాలాగా దేశక్షేమం కొరకు కన్నీరు కార్చేవాళ్ళు కావాలి. ఆమే. యిర్మీయాలాగా నా జనుల్లో హత్తులైన వారి గురించి రాయబడింది. అంగలార్పు స్త్రీలు, అంగలార్చు స్త్రీలను పిలవనంపండి, రోదన చేసేవాళ్ళు పిలవనంపండి. ఏవేలు గ్రంథంలో ఉంది, అలాగూ యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒకటిదే మాట మనం చదువుతాం. రోదన చేసేవాళ్ళు 17వ వచనం ఉంది, రోదన చేసేవాళ్ళని తీసుకురండి, మరణము కిటికీలు ఎక్కుచుంది, మరణము కిటికీలు ఎక్కుచుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీ కన్నీటిని దేవుడు చూడబోతున్నాడు. నాకెందు నేను బాగానే ఉన్నామే, నా ఇంట్లో నేను తలుపేసుకుని ఉన్నానని అనుకుంటానికి లేదు. నీ తోటివారు, నీ అనుకున్న వాళ్ళు అనేక మంది అనేక అవస్థల పేరు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విడుదల పొందాలంటే మన దేశక్షేమం కొరకు కన్నీరు విడిచేవాళ్ళు కావాలి. వారిలో నీవు నేను ఉండాలని దైవజనుడిగా కోరుతున్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, ఏం విడుస్తూ? కన్నీళ్లు విడుచుచు, కన్నీళ్లు విడుస్తూ విత్తేవాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఆమేన్. కన్నీళ్లు, కొందరు గుట్టి గుట్టి పుణ్యానికి కన్నీళ్ళు వచ్చేస్తాయి. స్కూల్కి వెళ్ళి అబ్బాయి మొదలు పెడతాడు ఏడుపు, నేను వెళ్ళను అని. ఆ ఏడుపు చూసి తల్లిదండ్రులు కరిగిపోయి సర్లు ఇవాళ వద్దులే అంటారు. ఇలాగూ ఉట్టుట్టిదానికే స్వలాభం కోసం కన్నీళ్ళు కాదండి. అక్కడ చూస్తే మొట్టమొదటి కన్నీళ్ళు వ్యక్తిగత కన్నీళ్ళు. హన్నా తన బాధను బట్టి కన్నీరు విడిచింది. దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. స్తోత్రం. హాగరు పిల్లవాణి చావు చూడలేక ఏడ్చింది. దేవుడు గొప్పవాణ్ణి చేశాడు ఇష్మాయిల్ని. గొప్ప కర్త అయ్యాడు, వంశోద్ధారకుడయ్యాడు. తర్వాత ఇక రెండవది, ప్రజల క్షేమం కొరకు నెహెమ్యా కన్నీరు విడిచాడు. కన్నీటిని దేవుడు చూశాడు. పడిపోయిన గోడలు మరలా అనతి కాలంలో శీఘ్రంగా కట్టబడ్డాయి. మన దేశం కట్టబడాలి, మన ప్రజలు కట్టబడాలి, మన ప్రాంతం బాగుపడాలి. అందుకు దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. స్తోత్రం. నీ అవసరాల కొరకు కన్నీరు విడుస్తున్నావు. ఏదో కావాలి, ఏదో కావాలని కన్నీరు కారుస్తున్నావు. సంఘక్షేమం కొరకు, ప్రజాక్షేమం కొరకు, దేశక్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేము క్షేమం, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగురు రాయబడింది. తర్వాత యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 20వ వచనం చివరి భాగంలో, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. నీ దుఃఖ దినములు సమాప్తమగును.
ప్రదానికి ఆరంభం ఉన్నట్టుగానే ముగింపు కూడా ఉంది. ఎవరిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, దేన్ని బట్టి దుఃఖపడుతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను బహుగా కృంగదీస్తున్నాయో. ఒక తండ్రి అంటాడు కూతుర్ని గురించి, అయ్యో నా కుమారి, నన్ను కృంగ చేయి వారిలో నీవు కూడా ఉన్నావే అంటాడు యెఫ్తా. కృంగిన పరిస్థితిలో దేనిలో నీవు కృంగిపోతున్నావో, ఎవరిని బట్టి నువ్వు కృంగిపోయావో, నీ కన్నీరు తుడిచే రోజు రాబోతుంది. ఒక పాట ఉంది, పాడొద్దు కానీ, నీకెవరూ లేరని, నీవేమి తేలేదని అన్నారా నిన్ను వాళ్ళంతా. చింతించకన్నా యేసు మాటను మరవద్దు. నీ కన్నీటిని చూసేవాడు ఈ సమయంలో నీ కన్నీటిను, ఆయనే ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. నీ దుఃఖ దినములో సమాప్తమయ్యే రోజు రాబోతుంది. మీ పక్కవాళ్ళు చెప్పండి, దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడో. అందరూ చెప్పండి, దేవుడు మీకు మంచి రోజులు ఇవ్వబోతున్నారు. మీ గుండె మీద చేయి పెట్టి చెప్పండి, దేవుడు నాకు మంచి రోజులు ఇవ్వబోతున్నారు. దేవుడు నాకు మంచి రోజులు ఇవ్వబోతున్నారు. నా దుఃఖ దినములు సమాప్తం అవబోతున్నాయి. నా దుఃఖ దినములు సమాప్తములు అవుతున్నాయి. ఆమేన్, 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 ఆమేన్. నీ కన్నీరును తుడవబోతున్నాడు దేవుడు. స్తోత్రం. నీ కన్నీటిని దేవుడు తుడవబోతున్నాడు. దేన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో, దేన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో. ఒకసారి ఒక దైవజనుడు, నాకు బాగా పరిచయం ఒక దైవజనుడు, ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటంటే, ఆయన చాలా ఆత్మీయుడు, అనుభవం కలిగినటువంటి అభిషక్తుడైన దైవజనుడు, పాస్టర్ గారు. ఈయనెళ్ళి సువార్తను ప్రకటిస్తూ సంఘాన్ని నడిపిస్తూ ఉంటే కొడుకు బయటికి వెళ్ళి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పొందుతూ స్త్రీలతో చెడ్డగా తిరుగుతూ దురలవాట్లకు బానిసైపోయేవాడు అయిపోయాడు. వారానికి 2 సార్లు వచ్చి అతన్ని పోలీసులు పట్టుకెళ్ళేవాడు. ఏదో కేసులో ఉండేవాడు. ఎన్ని చెప్పినా, ఎలా చెప్పినా సరే కొడుకు మాటింటలా. ఈయన వృద్ధాప్యంలోకి వచ్చిన దైవజనుడు, అది ఆదివారం అండి, పునరుద్ధాన పండగ, పునరుద్ధానం. ఆరాధనకు రాలేదు అయ్యగారు. ఆయన ఇంట్లోనే రూమ్లోనే పడుకున్నాడు. విశ్వాసులంతా ఎదురు చూస్తున్నారు. పాటలు అయిపోయినాయి, ఇంకా రాలేదు తండ్రి గారు వాక్యం చెప్పడానికి రాలేదు, ఎదురు చూస్తున్నారు. ఈలోపు సంఘంలో 4 పెద్దవాళ్ళు వెళ్ళి, అయ్యా పాటలు సాక్ష్యాలు అయిపోయినాయి, మీకోసం అంతా ఎదురు చూస్తున్నాం, మీరు వాక్యం చెప్పడానికి రాలేదేంటయ్యా అంటే, నేను వాక్యం చెప్పడానికి సమర్థుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు. నా సొంత కొడుకును మార్చుకోలే నేను మిమ్మల్ని ఎలా మార్చగలుగుతాను అని కన్నీటితో ఏడుస్తూ చెప్పాడు. అదేంటయ్యా, మీరేం చేస్తారు, మీ అబ్బాయి మార్పు లేకపోతే మీరేం చేస్తారు, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదయ్యా అంటే, కాదు, వాడు మారినప్పుడే నేను బలిపీఠం మీద నిలబడతాను, అప్పటి వరకు నేను ఇక్కడే దీక్షలో ఉంటానన్నాడు. వృద్ధాప్యంలో ఉండి కూడా పచ్చి మంచి నీళ్ళు ముట్టుకోకుండా ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, నా కొడుకునన్నా మార్చు, లేక నన్నన్నా తీసుకెళ్ళు అని పొట్టుబట్టినటువంటి ఆ దైవచరుడి మాట దేవుడు ఆ కన్నీరు విన్నాడు, ఆ కన్నీరు చూశాడు. ఎక్కడో ఫుల్గా తాగి ఫుల్ అయిపోయిన కొడుక్కి స్రహ వచ్చింది. ఫీ, తనలో తను అనుకున్నాడు, నాది ఒక బతికేనా, మా నాన్నగారు ఒక పెద్ద పాస్టర్ గారుగా, ఆయన సేవ చేస్తే ఆ సేవ ద్వారా వచ్చిన దాంతో నేను బ్రతుకుతుంటే నేను ఈ డబ్బుతో నేను ఎంజాయ్ చేయటం ఏంటి, నేను ఇలా ఉండటం ఏంటని తనకు తానే విరక్తి కలిగి నాన్నగారు కాళ్ళ మీద పడిపోయాడు. నాన్నగారు, నేను మీకు తలవంపులు తెచ్చాను, మిమ్మల్ని ఒక పాస్టర్గా ప్రజలు దేవుడిగా చూస్తుంటే మిమ్మల్ని నేను బాధ పెట్టాను, ఇక మీదట నేను ఎలా చేయనయ్యా, మీ మాటకే నేను లోబడి ఉంటాను, మీరు నన్ను దేవుని సేవకు సమర్పించారు గనక ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను ఇక అన్నాడు. కొడుకు పూర్తిగా మారు మనసు పొందాడు. ఈ రోజున ఆయన ఒక గొప్ప సేవకుడుగా దైవజనుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి గారు చనిపోయిన తండ్రి గారి కన్నీరు విడిచిన, కన్నీరుని చూసిన దేవుడు కొడుకులో మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడైనా దేశ ప్రజల కోసం కన్నీరు విడిచిన నెహెమియా వలె నీ బిడ్డ కొరకు, నీ భర్త కొరకు, భార్య కొరకు, మారు మనసు కొరకు ఎప్పుడైనా కన్నీరు విడిచావా అని దైవజనుడిగా అడుగుతున్నాను. సమస్యలు నీ చేతుల్లో లేవు, సమస్యలు నీ చేతుల్లో ఉన్నా దానికి విడుదల మాత్రం నీ చేతుల్లో లేవు, దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి దేవునికి అప్పగించండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజు ఒకటి ఉంది, దాని కొరకు కనిపెడదాం.
మూడవ మాట ఆఖరిగా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఆమేన్. మూడోది, రెండోదేవో ప్రజల క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు కన్నీరు. మూడోది సంఘ క్షేమము కొరకు కన్నీరు కార్చుట. పౌలు, అపొస్తలైన పౌలు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. బహు దుఃఖమును వేదన కలదు. ఎవరి కోసం అండి ఈ దుఃఖం? ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి కాదు, ఆయన భార్య బిడ్డలు పోషించుకోవడానికి కాదు, ఏదో కూడబెట్టుకోవడానికి కాదు. ఇశ్రాయేలు వారి రక్షణ కోసం, దేవుని ప్రజల యొక్క విమోచన కోసం మానని దుఃఖం. ఆయన ఎంతో క్రూరుడుగా ఉండి కూడా, క్రీస్తు వ్యతిరేక సంఘ వ్యతిరేక అయ్యిండి కూడా, దైవ దర్శనానికి దమస్కు గేటు దగ్గర పశ్చత్తాపుడై మారు మనసు పొంది ఆ నామము కొరకే దెబ్బలు తింటానికి, హింసలు పట్టడానికి ఇష్టపడ్డాడు. అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో అలాంటి గురితోనే ముందుకు బయలుదేరాడు. ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని అవాంతరాలు కలిగినా, ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది చెయ్యి విడిచి వెళ్ళిపోయినా సంఘక్షేమం కొరకే తిరిగాడు, మిషనరీ ప్రయాణం చేశాడు. ఎవరైతే బలహీనులై ఉన్నారో, కొరింతి సంఘానికి 2 సార్లు ఉత్తరం రాయాల్సి వచ్చింది, మీలో జారత్వాలు ఉన్నాయి, కొరింతీలారా అరమర లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను, మీలో వర్షావాయి విడిచిపెట్టారు, సంఘానికి వచ్చినప్పుడు క్రమం లేకుండా ఉంటున్నారు, ఒకడు పాట పాడాలనుకుంటున్నాడు, ఇంకొకడు వాక్యం చెప్పాలనుకుంటున్నాడు, ఇంకొకడు దర్శనం చెప్పాలనుకుంటున్నాడు, ఇంకొకడు భాషను మాట్లాడుకుంటున్నాడు, ఇంకొకడు తనకు అర్థం చెప్పాలనుకుంటున్నాడు భాషలకి. అయితే సమస్తమును క్రమముగాను మర్యాదగాను చేయండి. క్రమము లేని సంఘానికి క్రమం తీసుకురావాలని 2 ఉత్తరాలు రాశాడు. ఇలాగో తెస్సలోనికి 2 ఉత్తరాలు రాశాడు, తిమోతికి 2 ఉత్తరాలు రాశాడు. ఇవన్నీ దేనికోసం అండి అంటే, పౌలు రాసిన 14 పత్రికలు సంఘక్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకే రాశాడు. వీరి కొరకే నాకు ఏ దుఃఖం ఉందట, మానని వేదనలు కలవో. నువ్వు సంఘ బిడ్డవైతే, నువ్వు సంఘంలో రక్షణ పొంది ముందుకు నడుస్తున్నటువంటి బిడ్డవైతే, ఇతరులకు చెప్పే స్థాయిలోకి రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు కన్నీరు విడిచే స్థాయి రావాలి. ఒక ఆత్మ కొరకు, సమరయ స్త్రీ కొరకు ప్రభు మిట్ట మధ్యాహ్నం వెళ్ళినట్టుగా సంఘక్షేమం కొరకు 4 తీసుకురావటానికి నువ్వు దుఃఖపడి ప్రార్థన చేయాలి, కానీ 4 తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక సంఘ బిడ్డగా, ఒక సంఘములో, ఈ సంఘములో బాధ్యత గల వ్యక్తిగా, ఒక స్త్రీగా, పురుషుడిగా, ఒక యువకుడుగా, ఒక యువతిగా, ఎక్కడో జరుగుతున్నాయి అక్కడ బ్రహ్మాండం అంటే వెళ్ళిపోదాం రండి అనబాకండి. నీ సంఘాన్ని, ఈ సంఘాన్ని మొట్టమొదటిగా స్థాపించో, అప్పుడు దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. నీలో స్థిరతను బట్టే దేవుడు నీకు ఫలాన్ని, ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. పౌలు చెప్పిన మాట అదే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనలున్నాయండి. తర్వాత చూడండి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో, కపట సహోదరుల వల్ల ఆపదలో నువ్వు ఉంటిని. ఆపదల్లో ఉన్నాను, ప్రయాసతోను, కష్టములతోను. ఎన్ని, ఎవరి కోసం, ఎందుకు దుఃఖపడ్డాడు? కపట సహోదరుల వల్ల, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంకా జరిగినవి చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీయుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. సంఘములన్నిటిని గూర్చిన చింత నాకుంది. ఈ భారము దినమును నాకు కనబడుచున్నది. ఈ భారము దినమును నాకు కనబడుతుంది. కింద భాగంలో చూసుకుంటే నిజంగా దుఃఖపడేవాళ్ళు సంఘక్షేమం కొరకు. ఎవడైనా బలహీనుడైనా, నేను బలహీనుడును కానా? ఎవరైనా తొట్టుపడి పడిపోయారా? అది నాకు బాధ కలగదా? అతిశయ పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై నా సంగతులు గూర్చి అతిశయ పడుతునో. అబద్ధ మాట లేదండి. నిరంతరము స్తుతించబడుతున్న మన దేవుడగు ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగునో. స్తోత్రం.
నేను అబద్ధమాట లేదు ఉన్నదే చెప్తున్నాను. పౌలు నిక్కచ్చిగా చెప్పిన మాట, సంఘము కొరకైన దుఃఖం తరచుగా కష్టములోను ఇబ్బందుల్లోను కపట సహోదరుల వల్ల జాగారముతో అంటే నిద్ర లేకుండా ఆకలితోనూ ఉపవాసముతో చలితోనూ సరైన వస్త్రాలు లేకుండా ఇంకా చెప్పవలసినవి అనేకమున్నవి. ఇవన్నీయుగాక సంఘమును గుర్చిన చింతన కలదు. మాకు కూడా అదేనండి, చాలా కాలం అయిపోయింది, సుమారు 100 రోజులు దరిదాపు అయిపోతుంది, 90 రోజులు దాటిపోతుంది. సంఘబిడ్డలందరినీ నా కళ్ళారా నేను చూసుకుని మేము చూసుకుని 100 రోజులు దరిదాపు అయిపోతుంది. ఎవరు ఎలాగున్నారో, మేమే ఫోన్ చేస్తూ ఉంటాం, నేను ఫోన్ చేస్తూ ఉంటా. సంఘమును గుర్చిన చింత, సంఘ బిడ్డల గుర్చిన వేదన, సంఘమును గుర్చినటువంటి భారం దేవుడు ఆత్మీయ తల్లిదండ్రులుగా దేవుడు మాకిచ్చాడు. ఈ భారాన్ని నీవు కూడా పంచుకోవాలి. స్తోత్రం. సంఘమును గుర్చినటువంటి చింత, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన అంగీకరించబడటానికి కారణమేంటో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 చూద్దాం. ఆఖరిగా, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను కన్నీళ్లతోను. మహారోదన అంటే బహుగా ఏడ్పుతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి మరణాన్ని నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు, రోదన, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు సమర్పించి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అబే, నీ డబ్బా మాటలు మనుషులకు కావాలి, నీ కన్నీరు దేవుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? నీ గొప్పలు మనుషులకు కావాలి. మాకు అది ఉందండి, ఇది ఉందండి, ఇది ఉందండి, ఇది ఉందండి. ఎంతోమంది పిట్టల్లాగా రాలిపోతున్నారు పాపం కరోనా ప్రభావానికి చాలా చోట్ల. ఏ వాళ్ళకి ఆశలు లేవా? వాళ్ళకి ఆశయాలు లేవా? వారు ఏదో సాధించాలనుకుని ప్రయత్నం చేయలేదా? రేపు నీది కాదు బిడ్డ, నీ గొప్పలన్నీ ఆపు. ఒకటి మొట్టమొదటి విషయం ఏంటంటే వ్యక్తిగతమైన కన్నీరు. నీ సమస్యల కొరకు బాధపడి పారిపోవద్దు. అన్నావలే దేవుని సందులో కనిపెట్టు. నీ కొరకు దేవుని మందిరం తలుపులు ఎప్పుడు తెరుచుంటాయి. ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మందిరం ఇచ్చాడు, ఆలయం ఇచ్చాడు నీకు. ఇక రెండో చూస్తే ప్రజల క్షేమం కొరకు కన్నీరు, మూడో చూస్తే సంఘం కొరకు పౌలు కన్నీరు. ఈ మూడు జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపించగలిగిన వానికి ఆయన కన్నీరు సమర్పించాడు గనక అంగీకరించబడ్డాడు. స్తోత్రం. ఆయన అంగీకరించబడ్డాడు. కావున నీ కన్నీటిని దేవుడు కోరుతున్నాడు ఈ కరోనా ప్రభావం నుంచి విడుదల పొందటానికి, మన దేశం క్షేమం పొందుకోవటానికి, మన ప్రజలందరి క్షేమం కొరకు. మరలా మనం అందరము కలిసి ఏకదేవుని ఆరాధన పరిశుద్ధ మందిరములో చేయాలి. అలా జరగాలంటే ప్రతి నిత్యము మీరు ఇంట్లో మీ ఖాళీ కుదిరినప్పుడల్లా చేతులు జోడించి, చేతులెత్తి మోకరించి కన్నీరు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా కన్నీటితో మీ విన్నపాలు తెలియచేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. నీ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం ఉంది, నీ కుటుంబ సమస్యలకు పరిష్కారం ఉంది, సంఘ సమస్యలకు పరిష్కారం ఉంది. మన పిల్లలు చాలామంది యుక్త వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారికి ఇంటి వాళ్ళు కావాలి. చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, వారు ఉద్యోగస్తులు కావాలి. వివాహమైన వాళ్ళు కొందరు ఉన్నారు, వారికి సంతానం కలగాలి. అవసరాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రుణ భారాల్లో ఉన్నవారు ఉన్నారు, బాధలు భరించే వాళ్ళు ఉన్నారు, సరైన చేతి పనులు లేక ఆదాయం లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. వీరందరికీ మేలు కలగాలంటే, నీకు మేలు కలగాలంటే ఇతరుల మీద ఆధారపడటం కాదు, నీకు నీవుగా కన్నీరు, నీ కన్నీటిని దేవుడు చూడగోరుతున్నాడు. నిజ్గా నాకు బాధ వచ్చింది, మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి అంటే దేశంలో ఎంతోమంది ఆయన కొరకు ప్రార్థన చేస్తారు. ఎంతోమంది వచ్చి హిజ్కియా చుట్టూ కన్నీరు కాలువలు కట్టేటట్టుగా చేయగలరు. కానీ హిజ్కియా ఎవరికి చెప్పుకోవాలా? తనకు తానుగా కన్నీరు విడిచాడు. దేవుడు ఆ కన్నీటిని చూసి 15 సంవత్సరాల ఆయుష్ని ఇంకా పొడిగించాడు. నీ కన్నీటిని దేవుడు చూడగోరుతున్నాడు.
దీనికి భర్త మీద కోపమో పిల్లల మీద కోపమో భార్య మీద కోపంతోనో కాదు ఏడవటం, అది మామూలే. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నీ కన్నీటిని దేవుడు చూడబోతున్నాడు, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీవు సణిగితే గొణిగితే నీ కన్నీరు వ్యర్థమైపోతాయి. జరిగేదేదో జరిగింది, జరిగేదేదో జరుగుతుంది, జరగబోయేదాని నుండి దేవుడు తప్పించాలంటే నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నాకు ఎందుకు కలిగింది ఇది? ఇంత ప్రార్థన చేశాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఉపవాసం ఉన్నాను, ఇంత జాగారం చేశాను, నేను దేవుని సన్నిధిలో నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడిగా ఉన్నానే, నాకెందుకు నా కుటుంబానికి నా భర్తకి లేక నాకు ఈ బాధ ఎందుకని బాధపడుతున్నావా? దేవుడు నీ బాధలన్నీ చూస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూడవచ్చాడు, వారిని చూడవచ్చిన దేవుడు నిన్ను కూడా చూడరాబోతున్నాడు. నీ విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్ళాలి, నీ కన్నీరు ఆయన పాదాల మీద పడాలి. ఒక పాపాత్మరాలు వచ్చి కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. వెంటనే ప్రభు స్పందించన్నారు కదా, ఈమె విస్తారంగా ప్రేమించును గనుక ఈమె విస్తార పాపములు క్షమించబడినవని మీతో నిశ్చయంగా చెప్తున్నా. నీ సమస్యకు పరిష్కారం కన్నీటి ప్రార్థన, నీ సమస్యకు పరిష్కారం కన్నీటి ప్రార్థన. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. దేవుని సందులు అలాగ ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవదేవుడు మనందరినీ మీ అందరినీ నింపునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూయండి, ఎక్కడ వాళ్ళక్కడ భక్తిభావంతో కనిపెట్టండి ప్రార్థన. ప్రియులారా, ఈ వాక్య సందేశం విన్నటువంటి ప్రియులారా, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారులారా, స్నేహితులారా, మిత్రులారా, ఈ మాటలు ఆలకించండి. నీ కన్నీటిను నువ్వు కన్నీరు విడిచావు, నీ విడిచిన కన్నీరు నేను చూశానని ఏ రీతిగా హిస్కియాతో చెప్పాడో నీ కన్నీటిని దేవుడు తుడవబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. భయపడద్దు, బాధపడద్దు, నిక్రమ కలిగి నిక్రమ కలిగి నిక్కచ్చిగా నిలబడండి. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన దేవా, ఈ ప్రసమయంలో ఈ విత్తబడిన వర్తమానమును వింటున్నా చూస్తున్నా ప్రియులందరి జీవితాల్లో గొప్ప అద్భుతం జరుగునట్లుగా ఆశీర్వదించండి. ప్రతి వారి కన్నీరు తుడవబడాలి. మా దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి నుండి విడుదల కలగాలి. అందుకు సంఘం యొక్క కన్నీరును కోరుతున్నావు గనక అందరూ కన్నీటి ప్రార్థన చేసి విజయం పొందుకునే భాగ్యం దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరూ గమనించండి మరొకసారి, 28వ తారీఖు మన ఆరాధన ఉండదు. జూలై 5వ తారీఖు 2 ఆరాధనలు కానూరులో ఉంటాయి. ఆ నియమ నిబంధనలన్నీ వచ్చేవారు చెప్తాను, తప్పకుండా వినండి. ఇది తెలియని వాళ్ళకి మీరు తెలియచేయండి. ఆమేన్.